హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా నన్ను చూసి ఇలాగా. చాలా చాలా పనులు జరిగిపోయాయి, అందుకనేసి కొన్ని అకేషన్స్, కొన్ని ఇంట్లో అనుకోకుండా కొన్ని జరగడం వల్ల ఒక 3-4 మంత్స్ నుంచి ఫుల్ బిజీ అన్నమాట. ఇప్పుడు ఇలాగా మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చేసాను. ఓకే, ఇవాళ నేను చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళబోతున్నాం పిల్లల్ని తీసుకొని, అది మా ఫాదర్ దగ్గరకు అనమాట. సో ఈ వీడియో మీకు పోస్ట్ చేయాలనిపించింది. కొంతమంది నేను ఒక గ్రూప్లో ఉన్నాను, ఆ గ్రూప్లో కొన్ని పపాయా అవి ఇవి పెడుతూ ఉంటాను. అయితే వాళ్ళు అడిగారనమాట, ఈ పపాయా ఎక్కడిది, ఇంత బాగుంది, మీ పొలం ఎక్కడా చూపించండి అని. సో మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ఇవాళ, అది మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇవాళ చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకేనా, బాయ్. Thank you.
ఫైటర్ కోళ్ళు అండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. బిడ అది అండ్ పందం కోళ్ళు అంటాం కదా, అవి మూడు ఉన్నాయి, మూడు నాలుగు ఉంటాయి. ఇద్దరు ఫైటర్ కోళ్ళు, అదొకటి అదొకటి. కోళ్ళేమో కడక్నాథ్ కోళ్ళు అంటారండి. ఇది మొత్తం నల్లగానే ఉంటుంది, బ్లడ్ కూడా, కోడి మాంసం కూడా రెడ్గా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. అయితే ఇవి కొన్ని డిసీజెస్ కోసం అని చెప్పనేసి ఇవి వాడతారు. ఇవి కేజీ వచ్చేసి 500 అలా ఉంటుంది చికెన్ కూడా. ఇవి ఈ కోడి తినడం వల్ల కొన్ని డిసీజెస్ మన బాడీకి రాకుండా ఉంటాయి అని చెప్పనేసి ఇవి ఈ కోళ్ళు పెంచుతున్నారు. చూసారు కదా కడక్నాథ్ పేరు కూడా చాలా బాగుంది కదా, కడక్నాథ్ కోళ్ళు అని.